భారతీయ జనతా పార్టీ నాయకులను నిజంగానే చంద్రశేఖరరావు గారి యొక్క అక్రమాలు అన్యాయాలు పార్టీ ఫిరాయింపుల వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే ఈ పన్నెండు మంది ఎమ్మెల్యేల మీద సిబిఐ విచారణ జరగాలి రెండు వేల పద్దెనిమిది నుంచి ఈనాటి వరకు వాళ్ళకు వచ్చిన కాంట్రాక్టులు ఏంటివి వాళ్ళకి ఇచ్చిన పదవులు ఏంటివి వాళ్ళ ఖాతాలకు వచ్చిన కోట్ల రూపాయలు ఎక్కడవో ఇవాళ విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఇవాళ ఈ విచారణ చేయకపోతే ఈ దోపిడీలో ఈ ఫిరాయింపులు భారతీయ జనతా పార్టీ ప్రోత్సహిస్తున్నట్టే అని తెలంగాణ సమాజం భావిస్తుంది ఇవాళ అందుకే సూటిగా నేను అడగదలుచుకున్న బండి సంజయ్ని కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిని ఇవాళ కాంగ్రెస్ లో గెలిచిన పన్నెండు మందిని ఎట్లయితే చంద్రశేఖరరావు కొనుక్కున్నాడో నిన్న జరిగిన హైకోర్టు ఆదేశాల మేరకు ఏదైతే ఎమ్మెల్యే కొనుగోలు విచారణ ఉందో మా ఫిర్యాదు మేరకు ఈ పన్నెండు మంది మీద కూడా సిబిఐ విచారణ చేయించాలి ఒకవేళ బండి సంజయ్ కిషన్ రెడ్డి ప్రధానమంత్రికి కేంద్ర హోం మంత్రికి లేఖ రాసి విచారణకు ఆదేశాలు తీసుకొని రాకపోతే వీళ్ళిద్దరు కూడా చంద్రశేఖరరావుకు లొంగిపోయినట్టే వంగిపోయినట్టే వీళ్ళు కూడా లో భాగస్వాములే అని చెప్పి తెలంగాణ సమాజం భావించే అవకాశం ఉంది అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది ఈ రెండు పార్టీల గూడు పుటాని కుమ్ముక్కు రాజకీయాలు తెలంగాణ సమాజం గమనించాలి ఈ పార్టీ ఫిరాయింపులను బొంద పెట్టినప్పుడే ఈ తెలంగాణ సమాజంలో ప్రజాస్వామ్యం బతుకుతుంది ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి చంద్రశేఖరరావు సంపాదించిన అక్రమ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండు అందుకే ఈ పిరాయింపులు పత్తిశలకు పట్టిన తెగులు లాంటిది మిర్చి రైతులకు తెలుసు తెగులు వస్తే కాయ కాదు చెట్టు ఏపుగా పెరుగుతుంది నకిలీ విత్తనాలు ఇవాళ మిర్చి రైతులను నకిలీ విత్తనాలు ఎట్లా పట్టి వేధిస్తున్నాయో తెలంగాణ రాజకీయాలకు కూడా ఈ నకిలీ నాయకులు బట్టి ఇవాళ సెట్ల లాక తెలంగాణ సమాజాన్ని దోసుకుంటున్నారు అందుకే ఇవాళ ఈ ఫిరాయింపుల మీద స్పష్టంగా రాజకీయ పార్టీలు ముందుకు రావాలి ప్రజా కోర్టులో నిలదీయాలి ఈ ఫిరాయింపుదారులను ప్రజా కోర్టులో ఉరిదీయాలి అందుకే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పన్నెండు బందే ఎవరైతే పార్టీలు ఫిరాయించో వాళ్ళు సబితమ్మ కావచ్చు సుధీర్ కావచ్చు రేఖ కాంతరావు కావచ్చు రాములు నాయక్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ పన్నెండు మందిని ఎట్టి పరిస్థితులు డిపాజిట్లు రాకుండా వచ్చేసారి ఓడగొట్టాలి అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకణ బద్దులై ఈ పన్నెండు మంది జీవితంలో వచ్చే ఎన్నికలే కాదు జీవితంలో ఏ రోజు కూడా వాళ్ళను మళ్ళీ ఎమ్మెల్యే అనే పదవిని చూడకుండా రాజకీయాల బంధ పెట్టాలని చెప్పి ఇవాళ మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా ఇక్కడ ఇక ఈ ఎమ్మెల్యే గారు భాగవతం పొద్దుగాల బయలుదేరినప్పటి నుంచి నేను మాట్లాడుకుంటూ వస్తున్నా అదేవిధంగా ఉదయం బయలుదేరినప్పుడు ఒక ఆర్మీ జవాన్ బిఎస్ఎఫ్ జవాన్ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి మాట్లాడిను బుకే రమేష్ సరిహద్దులో గోవాతిలో బండి బోల్తా కొట్టి చచ్చిపోయిండు ఆ ఆడబిడ్డకు అరుణకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఉన్నది అత్త మామలు నిడిచిపెట్టిపోయే పరిస్థితి లేదు ఇల్లు గడిచే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేదు గొప్పలు మాట్లాడే చంద్రశేఖరరావు సరిహద్దులో బిఎస్ఎఫ్ జవాన్ ఇవాళ బూకేరామే సరిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత నీకు లేదా ఈ రాష్ట్రంలో ఆ ఆడబిడ్డ ఇంటర్మీడియట్ చదువుకున్నది ఏదో ఒక ఉద్యోగం ప్రభుత్వంలో ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం లేదా అని చెప్పి నేను అడుగుతున్నా సంతోష్ బాబు చనిపోయిండు వాళ్ళ భార్యకు ఆర్టీఓ పదవి ఇచ్చినావు ఇక్కడ భూకే నాయక్ అని ఒక లంబాడీ సోదరుడు చనిపోయిండు ఎందుకు ఆ కుటుంబాన్ని ఆ లంబాడీ సోదరులని ఆదుకో అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఆ నుంచి ముందుకు వచ్చిన తండా సోదరులు పా పొన్నకాల్ సబ్స్టేషన్ దగ్గరకు వచ్చిన వస్తే అక్కడ రైతులందరు కూర్చొని ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోయినా నేని అప్పారావు గారు అదేవిధంగా ఇతర మిత్రులు రైతులందరూ ఆడ కూర్చొని ఉన్నారు ఏం సంగతి అని అడిగిన రైతులను కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలే సార్ అడిగితే మాకు తెలియదు గంట ముందల మాకు సమాచారం వస్తుంది కరెంటు ఇస్తున్నాం అంటున్నారు అర్ధరాత్రి వస్తుందో అపరాత్రి వస్తుందో మాకు తెలియదు అంటున్నారు నేను ఇవాళ అడగదలుచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిని న్యూయార్కులో అయినా కరెంటు పోతుందేమో కానీ తెలంగాణ పోదు కన్ను రెప్ప మూసి తెరిచినంత సమయం కూడా కరెంటు పోదన్నావు కదా చంద్రశేఖర్ రావు ఇవాళ నేను అడుగుతున్నా రోజులో ఐదారు గంటలు కూడా వస్తలేదా వచ్చింది కూడా దొంగలు కొట్టే రాత్రి వస్తుంది మోటార్ కార్డు ఎవడు వండాలి మీటర్ కాడ ఎవ్వడొత్తాలి అని నేను అడుగుతున్నా ఇవాళ నువ్వు చెప్పినావు కదా ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఉందా అని మమ్మల్ని సవాలు విసిరినావు కదా ఈ టిఆర్ఎస్ సన్నాసులకు నేను గుర్తు చేయదలుచుకున్నా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాపురం పాదయాత్ర చేసి రైతుల గోస చూసి కరెంటు కష్టాలు చూసి కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను చూసి ఈ రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలి అని చెప్పి తొమ్మిది గంటలు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన మరుక్షణం స్టేడియంలో పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలను రద్దు చేస్తూ మొదటి సంతకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ నువ్వా మాకు చెప్పేది నీ నీతులా మాకు నీలాంటి గుంట నక్కలా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేదని నేను అడుగుతున్నా అందుకే పొన్నకల్ రైతుల్లాగా రాష్ట్రం నలుమూలల నిర్మల్ కావచ్చు నిజామాబాద్లో కావచ్చు జగిత్యాల కావచ్చు కరీంనగర్లో కావచ్చు ఖమ్మంలో కావచ్చు ఎక్కడ చూసినా రైతులు రోడ్లు సబ్ సబ్స్టేషన్లను ముత్తడి చేస్తున్నారు ఇవాళ మిర్చి చేను మిర్చి చేతికి వచ్చింది పంట చేతికొచ్చే సమయంలో నీళ్లు రాక ఎండిపోతుంది లక్ష రూపాయలు పెట్టుబడి అవుతుంది ఎకరాకు యాభై వేలు ఏరడానికి అవుతుంది ఎకరాకు లక్షన్నర పెట్టుబడి పెడితే ఇవాళ ఇరవై ఐదు వేల రూపాయలు క్వింటాల్ అమ్మాల్చిన మిర్చి యనుమాముల మార్కెట్లో ఏడు వేల మూడు వందల యాభై రూపాయల గుంటూరు అంతకుముందు ఇదే ఖమ్మంలో మా గిరిజనులు మా బలహీన వర్గాల రైతులు గిట్టుబాటు ధర అడుగుతే వాళ్ళని అరెస్ట్ చేసి బేడీ లేచి బందిపోట్ల లెక్క నడి బజారులో నడిపించు మా గిరిజను సోదరులు ఖమ్మం జిల్లా రైతులు నువ్వు బేడీ లేచి నడిపించింది అప్పుడే మర్చిపోయిననుకుంటున్నావు ఆ చంద్రశేఖరరావు దీనికి తగిన మూల్యం నువ్వు చెల్లించాల్సి వస్తుంది అందుకే ఇవాళ పగలు పూట పన్నెండు గంటలైన రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి నువ్వు ఇరవై నాలుగు గంటలని చెప్పినావు కదా సన్నాసి నీతోని కాదు ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇవ్వడానికి ఎందుకంటే ఆ సంస్థలు అరవై వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయినాయి కుప్పగూలడానికి సిద్ధంగా ఉంది ఆ అరవై వేల కోట్లలో ఇరవై వేల కోట్లు ప్రభుత్వమే సంస్థలకు బకాయిలు పడ్డది కాబట్టి ఇవాళ ఇంకా సంస్థలు బాగుపడే పరిస్థితి లేదు రైతులకు విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేదు అందుకే మిత్రులారా ఖమ్మం జిల్లాలే ఏ ఉద్యమమైనా పుడుతుంది అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం కూడా పాల్వంచలే పుట్టింది ఏ పోరాటమైనా ఆనాడు రెండు వేల మూడు కూడా కరెంటు ఉద్యమాలు ఆ రోజు విద్యుత్తు ఉద్యమాలు ఖమ్మంలో పుట్టి బషీర్బాగ్కు చౌరస్తాకు సెగ తాగిలి ఆనాడు కమ్యూనిస్టు సోదరులు ప్రజల పక్షాన నిలబడి కరెంటు రైతులకు అండగా నిలబడి పోరాటం చేసిన ఆ రోజు చాలామంది రైతులు నేల కొరిగినరు చిందించిన రైతుల రక్తం ఆనాటి ప్రభుత్వాన్ని బలిగొన్నది గద్దె దించింది ఈనాడు మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత అదే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో దాపురించినాయి కరెంటు కోతలు కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు రోడ్డెక్కుతున్న రైతులు ఈ ప్రాంతంలో ఇరవై తొమ్మిది మంది మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అందులో ఇరవై మూడు మంది గిరిజనులు ఉన్నారు ఇంత దుర్భరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఈ జిల్లా కమ్యూనిస్టు నాయకులు నేను అడుగుతున్నా తమ్మినేని వీరభద్రం గారిని కూనమ్ని సాంశివరావు గారిని వాళ్ళు పెద్దలు నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది ఇవాళ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే దళితుల మూడెకరాల భూమి ఇయ్యలే రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయలే రైతు కోతలతోని పెట్టిన పెట్టుబడి మొత్తం నాశనం అయిపోతుంది పోడు భూముల పట్టాలు ఇవ్వలే ఆనాడు ఇందరమ్మ రాజ్యంలో ఇచ్చిన పోడు భూములు అసైన్మెంట్ పట్టాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం గుంజుకుంటుంది కుటుంబం వేలాది కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడుతుంది ఈ సమయంలో పోరాటం చేయాల్సిన మా కమ్యూనిస్టు సోదరులు ప్రజల పక్షాన నిలబడతారా పాలకులు దోపిడీదారులైన చంద్రశేఖరరావు పక్షాన నిలబడతారా వాళ్ళు ఒక్కసారి గుండెల మీద చెయ్యేసుకొని ఆలోచన చేయాల్సిందిగా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికలు వచ్చినప్పుడు ఎట్ల నేను ఉండని ఇవాళ ప్రజల కష్టాలలో ఉన్నారు కరెంటు కోతలకు లోన్ అవుతుండ్రు అందుకే ఈ జిల్లా కంచు కంచుకోట మా కమ్యూనిస్టు కార్యకర్తలని నాయకులు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ పోరాటంలో కలిసి రాండి ఈ కల్వ కుంట్లను కథం చేసి ప్రజా రాజ్యాన్ని నిర్మించుకుందాం లేకపోతే ఈ ప్రాంత రైతులకు మేలు జరగదు